హెల్త్ న్యూస్ మీ కోసం. ఎయిడ్స్ కు కారణమయ్యే వైరస్ ను సమూలంగా అంతమొందించే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయెల్ కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. జన్యు మార్పిడి విధానంలో అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో ఒక్క డోసు ఇవ్వడం ద్వారా హెచ్ఐవీని సమర్థంగా అడ్డుకొని ఎయిడ్స్ నుంచి బాధితులకు విముక్తి ప్రసాదించే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఎయిడ్స్ పరిశోధనలో భారీ ముందడుగుగా శాస్త్రవేత్తలు దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎముక మధ్యలో బి టైప్ గా పిలిచే తెల్ల రక్త కణాలు తయారవుతాయి. శరీరంలో బ్యాక్టీరియా వైరస్లకు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించే కణాలు ఇవే. బి కణాలు ఎదురుపడినప్పుడు హెచ్ఐవి తదితర వైరస్లు వాటిపై ప్రభావం చూపి విచ్ఛిన్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి. అయితే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వైరస్లోని కొన్ని భాగాలను ఉపయోగించి ఈ బి కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. ఇలా మార్పు చేసిన కణాలు వైరస్ ఎదురుపడినా దాని ప్రభావానికి గురికావు. సరికదా, వైరస్ ప్రవర్తనను పసిగట్టి తదనుగుణంగా తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటాయి. హెచ్ఐవిని అడ్డుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. వైరస్ ను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఈ టీకాతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు అత్యంత సురక్షితమైనవి, సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇవి కేవలం హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకే కాకుండా క్యాన్సర్, ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సకు దోహదపడతాయని అంటున్నారు. ప్రస్తుత పరిశోధనలో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. జన్యు మార్పులు చేసిన తెల్ల రక్త కణాలలో ఎయిడ్స్ ని అడ్డుకునే ఔషధాన్ని రూపొందించడానికి మరికొన్ని లోతైన పరిశోధనలు, వ్యక్తులపై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకుని ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి మరికొన్ని సంవత్సరాలు పట్టొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. నేచర్ పత్రికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.